ధర్మపురి మున్సిపాలిటీ మంచినీటి సమస్య వెంటనే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సమస్య వెంటనే పరిష్కరించాలి ధర్మపురి మున్సిపాలిటీ మంచినీటి సమస్య వెంటనే పరిష్కరించాలి ధర్మపురి మున్సిపల్ మంచినీటి సమస్య వెంటనే పరిష్కరించాలి ధర్మపురి మున్సిపాలిటీ మంచినీటి సమస్య వెంటనే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రియార్గనైజేషన్ తర్వాత ఈ ధర్మపురి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి కుప్పలేశ్వర్ ఎమ్మెల్యేగా గుప్పుగా మంత్రిగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రభుత్వానికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఈ నిరసన దీక్ష ద్వారా మన ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఈరోజు ఇంత ఎండలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్మపురి మున్సిపల్ ప్రాంతానికి శాశ్వత మంచినీటి సమస్య పరిష్కరించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా మేమందరము ఈ ప్రాంత ప్రజానీకం యొక్క నమస్కరిస్తున్నా. ఎందుకంటే పోరాటం చేసే వాళ్ళు ఖచ్చితంగా పోరాటం చేయాలి ప్రజల పక్షాన ఈ ప్రాంత ప్రజానీకానికి మరి తీవ్ర ఇబ్బందుల పాలవుతుంది. రాష్ట్రంలో 2014 నుంచి ఈ రోజు వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. పెద్దలు ఈశ్వర్ గారు విప్పుగా ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రాతిక మిత్రులందరికీ కూడా తెలుసు తెలంగాణ కోసం యోగాలు యజ్ఞాలు పూజలు బ్రహ్మాండమైన లక్ష్మణ స్వామి యొక్క ఆశీస్సులతో అనేక హోమాలు యజ్ఞాలు చేసినటువంటి కేసీఆర్ గారికి మరి వారు స్వయాన ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చి గోదావరి తలాపుకున్నది మరి ఇక మున్సిపల్ ఏరియా ప్రాంత ప్రజానీకానికి మంచినీటి సమస్య పరిష్కారం కానీ ధర్మపురి నిజవర్గంలో కూడా మంచినీటి సమస్య పరిష్కారం కానీ ధర్మపురి రైతాంగానికి సాగునీటి సమస్య పరిష్కారం విషయంలో కానీ మరి ఈ ప్రాంతంలో సమస్యలు ఇచ్చినటువంటి నాయకుడిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు ఉన్నారు. మరి 2009లో ప్రజల ఓట్లతోని మరి ఇప్పుడు మంత్రిగా వేరుస్తున్నాడు ఈశ్వర్ గారు కూడా అధికారంలో ఉన్నాడు. మరి వారికి తెలియజేయాలని ఈ సమస్య యొక్క తీవ్రత వారికి తెలియాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడే మొదలైంది. 4 రోజులకు 5 రోజులకు సముద్ర ప్రాంతానికి నీళ్లు వస్తే రాబోయే మార్చి ఏప్రిల్ మే ఈ 3 నెలల్లో కూడా మన ధర్మపురి ప్రజానికి యొక్క నీళ్ల కోసం ఎంత అవసరపడాల్సిన విషయం ముస్తాన్ విషయానికి జిల్లా కలెక్టర్ గారికి మంత్రి గారికి టీఆర్ఎస్ పార్టీ ప్రజలతో తెలిపొందినటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్ కు అదేవిధంగా ప్రజాప్రతినిధి తెలియాలని చెప్పి ఈరోజు మేము వచ్చినాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారు కళ్ళు తెరిచి ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి దైవక్షేత్రం ఉంది, రోజు కొన్ని వేల మంది దూర ప్రాంతానికి దైవ దర్శనానికి వస్తారు. మెట్టిపల్లి దగ్గర డబ్బా ఉంది, అక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు. అక్కడ పైప్ లైన్ల ద్వారా వచ్చి మన ధర్మపురి మున్సిపాలిటీకి ధర్మపురి ప్రాంతం ఉండేవర్గానికి నీళ్ళ సమస్య పరిష్కారం చేస్తాయని చెప్పి ఆగాల మేఘాల మీద కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి కాంట్రాక్టర్తో ధర్మపురి మొత్తం కూడా వాళ్ళ తవ్వి పెట్టిండు, పైప్ లైన్ వేసిండు. ఏమన్నా అంటే ఏమంటారు, కాంట్రాక్టర్ ఏమంటారు, ఇంజనీర్లు ఏమంటారు అంటే మేము డబ్బా ద్వారా ఈ ధర్మపురి మున్సిపాలిటీకి ధర్మపురి ప్రాంతానికి శాశ్వత నీళ్ళ పరిష్కారం చేస్తాము, 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పి మాట్లాడినారు. మేము ఒకటి అడగదలుచుకున్నాం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎక్కడ నియమిస్తున్నారని చెప్పి అడుగుతున్నాము. ఏడ నియమిస్తున్నారు, ఏ వాడకు నియమిస్తున్నారు, ఏ ఇంటికి నియమిస్తున్నారు, ఎక్కడ నియమిస్తున్నారు? ఈరోజు తీవ్రమైన ఎండాకాలం మొదలవుతున్నది. జిల్లా కలెక్టర్తో గారు కానీ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్తో కానీ మిషన్ పగిన కాంట్రాక్టర్ ఇంజనీర్లతో కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టిండా, నీళ్ళ గురించి మాట్లాడిండా, గౌరవ ప్రజలతో ఎందుకో పట్ట కౌన్సిలర్లతో మరి కూర్చుండి మున్సిపాలిటీ కూర్చుండి ఇక్కడటువంటి నీళ్ల సమస్య ఏ విధంగా పరిష్కారం చేద్దాము, మీ సూచనలు ఏంది, మీ అభిప్రాయాలు ఏంటి అని చెప్పి ప్రజాప్రతినిధి యొక్క అభిప్రాయాలు జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లాకు సంబంధించినటువంటి
ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి మంత్రి గారు కానీ తీసుకున్నారా? మేము అధికారంలో ఉన్నప్పుడు జిల్లా బడ్జెట్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు పెద్ద రత్నాకరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో నీళ్ల సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా ఎండాకాలంలో ప్రజలకు ఇబ్బంది కాకుండా పరిష్కార మార్గం వెతికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి నీళ్ల ద్వారా ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఆదుకున్నాం. ఈరోజు ఏం పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు మొన్న మా కౌన్సిలర్ సోదరి మనం తీసుకెళ్లి మేము కలిసినాం. కలిస్తే ఏమంటాడంటే మా పాత్రికే మిత్రులకు చెప్తున్నా, దయచేసి ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులు పాత్రికే మిత్రులు మీరందరూ కూడా బాధపడుతున్నారు, మేమందరం కూడా బాధపడుతున్నాం. 1,50,00,000 యొక్క ఎస్టిమేషన్ తయారు చేసినాము, హైదరాబాద్ ప్రభుత్వానికి పంపించినాము. ఆ ప్రభుత్వం వచ్చినట్టు హైదరాబాద్కి వెళ్ళి వచ్చినటువంటి ఆ ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి నీళ్ల సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. నేను చెప్పిన కలెక్టర్ గారికి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నిధులు వచ్చి పరిష్కారం కావాలని టైం తీసుకుంటారు కలెక్టర్ గారు. ఈ ప్రాంతంలో గతంలో ఏదైతే పైప్ లైన్లు ఉన్నాయో అదేవిధంగా నీళ్ళ సౌకర్యం ఉన్నటువంటి తాత్కాలికంగా ఉన్నటువంటి ఏదైతే టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులు తొలగించి ఈ 5 నెలలకు 6 నెలలు నీళ్ళు వచ్చే విధంగా 24 గంటల్లో పడే ఇంజనీరింగ్ అధికారులను తెప్పించి మీరు ఒక మీటింగ్ పెట్టి శాశ్వత పరిష్కారం చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము ఏర్పడడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఏమంటాడంటే నేను హైదరాబాద్ ప్రతిపాదనలు పంపించిన, ప్రతిపాదనలు వచ్చిన తర్వాత బడ్జెట్ వచ్చిన తర్వాత నీళ్ళ సమస్య పరిష్కారం చేస్తానని చెప్తుంది. మేము ఒకటే విషయం అడగదలుచుకున్నాము జిల్లా కలెక్టర్ గారిని, అయ్యా మీరు ఒకసారి వారంలో ఒకసారి నీళ్ళు వస్తే మీ కుటుంబం కానీ మీ పిల్లలు కానీ మీరు ఎట్లుంటారో ఒకసారి ఆలోచన చేస్తున్నా. జాయింట్ కలెక్టర్ గారిని అడుగుతున్నా, జిల్లా అధికారులను అడుగుతున్నా, మంత్రి కొప్పులీశ్వర్ గారిని అడుగుతున్నా, మరి 5 రోజులకు 6 రోజులకు నీళ్ళు వస్తుంటే మన ప్రజానికము మన ప్రాంతంలో ప్రజలు ఓట్లేసి గెలిపించి కుర్చీలో కూర్చున్నట్టు ప్రజలకు మనం జవాబు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పేసి మంత్రి గారిని మనవి చేస్తున్నాం. ఈరోజు మేము ఒక్కరోజు నిరాదీక్షతో ఈ సమస్య పరిష్కారం కోసము మా చెల్లె చెప్పినట్టు దశల వారీగా కార్యక్రమం తీసుకుంటాము. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ధర్మపురి మున్సిపల్ ప్రాంతంలో నీళ్ళ సాక్ష్య పరిష్కారం విషయంలో కూడా మా వంతు పోరాటం చేస్తామన్న విషయాన్ని కూడా ఈ ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకు తెలియజేస్తున్నాం. దయచేసి ఈ ప్రాంతానికి సంబంధించిన నీళ్ళ విషయంలో కూడా శాశ్వత పరిష్కారం చేయాలంటే ఇవాళ 1,00,000,00,000 రూపాయలతో కాళేశ్వరం ఎక్కడ ఉన్నది, ఎక్కడ సిద్దిపేట ఉన్నది, ఎక్కడ సిరిసిల్ల ఉన్నది, ఎక్కడ గజ్వేల ఉన్నది, ఇక్కడ 5 రోజులు మీరు ఆలోచన చేస్తుంది ఆ ప్రాంత ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు మన మంత్రి గారు ఎందుకు ఆలోచన చేయరని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా సమస్యలు ఎవరెత్తుతున్నాం, మేము సమస్యలు ఎవరెత్తున్నాం తప్ప మేము ఎక్కడ కూడా మీన్స్ ఇక్కడ ప్రజల సమస్య మీకు గుర్తు చేసే విధంగా ఇవాళ కార్యక్రమం తీసుకున్నాం తప్ప ఇదేదో రాజకీయం కాదు ఎన్నికలు లేవు అని చెప్పి విషయం తెలియజేస్తున్నాం. అయ్యా మీరు ఒక్కసారి జిల్లా కలెక్టర్ గారికి మనవి చేస్తున్నాం, మీరు ఏదైతుంటే స్నానం వచ్చే వాళ్ళకు కొబ్బరికాయలు కొట్టినాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులకు లేదా కొర్లకు చిచ్చే చెక్కులకు పల్లె ప్రగతిని గ్రామాలకు కూడా కాదు సార్, ప్రజల సమస్య పరిష్కారం ఉంటే కలెక్టర్ గారు ఆ సమస్య పరిష్కారాన్ని కోసము మీరు యుద్ధ ప్రాతిపాదిక మీద ఈ ధర్మపురి లక్ష్మీ క్షేత్రాన్ని ఈ ప్రాంత ప్రజాధికారికి శాశ్వత మంచిని పరిష్కారానికి వెంటనే నిధులు తీసుకొచ్చి పనులు మొదలు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు కోరుతూ